మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యేసుప్రభు యొక్క శాంతి, సంతోషం, సమాధానం మీ కుటుంబాలని, మీ జీవితాలని నిత్యము పరిపాలించునుగాక. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మీతో ఉండి మీ జీవితంలో శుభములతో నింపునుగాక. ఆయన హస్తం మీకు తోడైండునుగాక. ప్రభు యొక్క కరుణ, ప్రేమ, కలకాలం మీ వెంట వచ్చునుగాక. ఈరోజు మనము ఇమానువేల్, అనగా దేవుడు మనతో ఉన్నాడు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. నేను వేకువ జామున లేచినప్పుడు ఒక మాట ప్రభుని అడుగుతాను, ఏం చెప్పాలి ప్రభా, మీరు నాతో ఏం మాట్లాడుతున్నారని. అయితే ఈరోజు లేవగానే దేవుడు నా భర్త ద్వారా మాట్లాడారు. ఆయన అన్నారు, క్రిస్మస్కి నువ్వేం మెసేజ్ ఇస్తావు అని చెప్పి ఆయనే అన్నారనమాట, ఇమానువేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పు అని. సో దేవుడు నాతో మాట్లాడారు, పరిశుద్ధాత్మ దేవుడు నా భర్త ద్వారా అనుకుని ఆ వాక్యాన్ని స్వీకరించుకొని నేను దాని మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. యేసు ప్రభు ఇమానువేలుగా మన హృదయంలో, మన కుటుంబాల్లో మనతో ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే ఆయన ఈ లోకంలో జన్మించారు, పరలోకాన్ని విడిచిపెట్టి మనల్ని వెతుకుంటూ వచ్చారు, మనతో ఎల్లప్పుడూ నివసించాలని, మనతో ఎల్లప్పుడూ ఉండాలని. అందుకే ఆయన పుట్టుకని గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతూ అంటారు, అదిగో కన్యక గర్భం ధరించున్నది, ఆమె యొక్క కుమారుని కనును, ఆమె అతనికి ఇమానువేలు అని పేరు పెట్టును. యెషయా 7:14 అన్నమాట. ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఈ మెస్సయ, ఈ లోకరక్షకుడు మెస్సయ, మనల్ని రక్షించేవాడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అని ఈ మెస్సయని గురించిన చాలా ప్రవచనాలు మనకి యెషయా గ్రంథంలో కనబడతాయన్నమాట. అందుకే యెషయా గ్రంథం చాలా ముఖ్యమైనది. యెషయా 9:6 కూడా, ఎన్నిసార్లైనా మీరు చదువుకోండి, అన్నిసార్లు మీకు అవి జరుగుతూ ఉంటాయన్నమాట. మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితి, మీ ఇంట్లో చెప్పుకోండి, మనకు ఒక శిశువు జన్మించాడు, మనం ఒక కుమారుని బడసితి, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, మన జీవితంలో ఆశ్చర్యక్రియలు చేస్తారు, ఆలోచనకర్త, మన గురించి ఆలోచిస్తారు, మన పిల్లల్ని గురించి ఆలోచిస్తారు, బలవంతుడైన దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు. నేను రోజు చెప్పుకునే మాటల్లో వేకోజామున ఇదొకటి, నువ్వు నాతో ఉన్నావు పరిశుద్ధాత్మదేవ, నాలో ఉన్నావు యేసయ్య, నాకు బలాన్ని ఇస్తున్నావు, ఈరోజు నీ పని చేయడానికి నాకు బలాన్ని ఇస్తున్నావు. నిత్యుడగు తండ్రి నిత్యము తండ్రిగా ఉండి మన అవసరాలు తీరుస్తాడు. పరలోకం నుంచి ఎల్లప్పుడూ మనకి సహాయం లభిస్తుంది. దావీదు కూడా అదే ప్రార్థన చేసుకుంటాడనమాట. 121 కీర్తనలో, నేను కొండల వైపు పారజూచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయం లభిస్తుంది, భూమి ఆకాశంలను సృజించిన ప్రభు నుండి నాకు సహాయం లభిస్తుంది. కొండలంటే సియోను కొండ, పరలోకం, దేవుడు నివసించే స్థలం, అక్కడి నుంచి నాకు సహాయం లభిస్తుంది అని చెప్తాడనమాట. మనం కూడా అలా నేర్చుకోవాలండి, పరలోకం నుండి నాకు సహాయం లభిస్తుంది, ఆయన నా కుడి ప్రక్కన ఉంటాడు, నాకు నీడగా ఉంటాడు, పగలు సూర్యుని వలన, రేయి చంద్రుని వలన నాకు కీడు కలగదు, ఆయన సకల ఆపదల నుంచి నన్ను కాపాడుతాడు, నా రాకపోకల్లో ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నోటితో మనం ఒప్పుకోవాలన్నమాట, నిత్యము తండ్రిగా ఉండి మన అవసరాలు తీరుస్తాడు పరలోకంలో ఉన్న మన తండ్రి. ఆ తర్వాత నిత్యుడగు తండ్రి సమాధానకర్త, మనకెప్పుడు కూడా సమాధానాన్ని ఇస్తాడు. తెలుసా, యేసు ప్రభు మన ఇంటిలో, మన హృదయంలో జన్మిస్తే ముందు మన రిలేషన్స్ని బాగు చేస్తాడండి. భార్యాభర్తల మధ్యలో సమాధానం, ఆయన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని సమాధానపరచడానికి వస్తాడు అని మలాకి చివరిలో రాయబడి ఉంటుంది, 4:6, మలాకి 4:6. ఆయన పని ఏంటంటే యేసు ప్రభు సమాధానకర్త, అందరినీ సమాధానపరుస్తాడు. ఎక్కడెక్కడ రిలేషన్ తెగిపోయిందో, సంబంధాలు, వాటిని బాగు చేయడానికి వస్తాడనమాట. ఆ తర్వాత యెషయా 53 యేసు ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని, ఆయన సిలువ మరణం ద్వారా మనల్ని ఎలా రక్షించాడు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తారన్నమాట. ఈ యెషయా గ్రంథంలో యేసు ప్రభు మన కొరకు ఏమేం చేస్తాడు, మెస్సయాగా మనల్ని ఎలా రక్షిస్తాడని వ్రాయబడి ఉందన్నమాట.
ఆయన ఇమానుయేలుగా మనలో నివసిస్తాడు. మనలో నివసించి ఆయన మనకి రక్షణనిస్తాడు, స్వస్థతనిస్తాడు, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, అన్నిటినీ కూడా ఇస్తాడనమాట. యేసుప్రభు రాజులాగా మనలో నివసిస్తూ ఉంటాడు. అందుకే మత్తయి సువార్త 28:20 కూడా యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత ఏమంటారంటే, ఇహ పరములందు నాకు అధికారం ఇవ్వబడినది, కనుక మీరు వెళ్ళి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రజలకి బాప్తిస్మం ఇచ్చుచు, జ్ఞానస్నానం ఇచ్చుచు, నా శిష్యులుగా చేయండి, నేను మీకు బోధించినంతా కూడా వారు ఆచరింప వాళ్ళని ఆజ్ఞాపించండి, లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. యేసుప్రభువే స్వయంగా చెప్తారన్నమాట. యెషయా గ్రంథంలో అయితే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనకి వాగ్దానం చేస్తున్నారు, పుట్టబోయే యేసుప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, ఇమానుయేలు దేవుడుగా మనల్ని ఒంటరిగా వదలడు అని. అయితే యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత చెప్తున్నాడు, నేను లోకాంతం వరకు సర్వదా మీతో ఉంటాను. ఎలా ఉంటారంటే పరిశుద్ధ ఆత్మ రూపంలో యేసుప్రభు మన హృదయంలో నివసిస్తారన్నమాట. అందుకే ఆయన యోహాన్ 14:15 నుండి చెప్తారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని పాటిస్తారు. యేసుప్రభుని ప్రేమించడం అనేది ఆయన చెప్పింది మనము పాటించడంతో ప్రారంభమవుతుంది మన రిలేషన్ ఆయనతోటి అన్నమాట. అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మీకు ఒక ఆదరణకర్త, మరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మనిస్తాడు, ఆయన మీతో నివసిస్తాడు, మీలోనే ఉంటాడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. పాత నిబంధనలో ఎప్పుడూ ఉండలేదండి, ఎల్లప్పుడూ ఉండలేదు, అప్పుడప్పుడు పరిశుద్ధాత్మని వాళ్ళు పొందేవాళ్ళు. కానీ నూతన నిబంధన యేసుప్రభుతో ప్రారంభమవుతుంది, మరియ తల్లితో ప్రారంభమవుతుంది. యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత అంటే మన పాపములకు వెల చెల్లించిన తర్వాత మనకు చేసిన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే పరలోకం, రెండు వాగ్దానాలు చేస్తారు. పరలోకంలో నేను మీకు గృహాలని కట్టి నేను మరలా వచ్చి తీసుకెళ్తా అంటారు. అప్పటి వరకు నేను వెళ్ళి వచ్చే లోపల మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మనిస్తాను అని చెప్పి చెప్తారన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే, యేసుప్రభు మీరు నా ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, అప్పుడు నేను తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురం వచ్చి మీలో నివసిస్తాము అని చెప్తారన్నమాట 14. అలాగే యోహాన్ 14:15 వెళ్తే యేసుప్రభు ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు, మీరు నా యందు నెలకొని ఉన్నచో మీరు అధికముగా ఫలిస్తారు. యేసుప్రభు ద్రాక్షావల్లి, మనం రెమ్మలు అంటే కొమ్మలు అన్నమాట. మనం కొమ్మలుగా అంటి పెట్టుకున్నప్పుడు చెట్టులో నుంచి కొమ్మల్లోనికి జీవరసం వచ్చి అవి ఫలిస్తాయి. అలాగే మన దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యము మన హృదయంలో ఒక ద్రాక్షావల్లిలాగా, యేసుప్రభు ద్రాక్షావల్లిలాగా ఆయన ఉంటారు. అప్పుడు మన ఆత్మ కొమ్మలాగా ఆయనను అంటి పెట్టుకొని ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మని యేసుప్రభుతో అంటు కడతారు. అప్పుడు యేసుప్రభు నుంచి మనం ఆయన ప్రేమని పొందుతాం, ఆయన కరుణని పొందుతాం, అప్పుడు మనం ఫలిస్తాం, మన సొంతగా కాదు. అందుకే ప్రభు అంటారు, నేను లేకుండా మీరేం చేయలేరు, మీ అంతటా మీరేం చేయలేరు, మీరు నాలో నెలకొని ఉండండి. జసింత్ అనే పేరుకి అర్థం ఏంటంటే అబైడ్ ఇన్ క్రైస్ట్ అన్నమాట, క్రీస్తులో నెలకొని ఉండాలి, అంటే ఆయన మాటలో మనం నెలకొని ఉండాలన్నమాట. అది ఇమానుయేలు దేవుడైన యేసుప్రభు, వాక్యరూపంలో ఉన్న యేసుప్రభు మనలోనికి వచ్చి ద్రాక్షావల్లి అయి మన ఆత్మ తనతో అంటు కట్టబడినప్పుడు అప్పుడు మనం ఫలించడం ప్రారంభిస్తామన్నమాట. ఈ సంబంధంలోనికి మనం వెళ్ళాలి. ఒక క్రిస్మస్ అంటే ఒకరోజు చేసుకునే పండుగ కాదు, ప్రతిరోజు యేసుప్రభు మనతోనే ఉంటారు, లోకాంతం వరకు ఉంటారు. ఇక్కడ ఆయనను పట్టుకొని మనం నడుస్తాము, అక్కడ పరలోకానికి మనల్ని నడిపించుకొని వెళ్తాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మరి ఎలా మనల్ని ఆయన నడిపిస్తారంటే ఆయన నీతి వాక్యం ద్వారా. మనం ఆయన నీతి వాక్యాన్ని ధరించుకోవాలి. యేసుప్రభు మనలోనికి వచ్చినప్పుడు ముందుగా ఆయన రక్తంలో మనం కడగబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తాన్ని, యేసు వాక్యాన్ని తీసుకొని మన ప్రాణాత్మ శరీరాన్ని కడిగేస్తాడనమాట. ఎందుకంటే యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది.
మనల్ని కడిగి వేసిన తర్వాత చూడండి, చిన్నపిల్లలకి స్నానం చేయించిన తర్వాత వాళ్ళని అలాగే ఉంచాం కదా, మంచి కొత్త బట్టలు వేస్తాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మురికి బట్టలు తీసేసేయండి, స్నానం చేయించి కొత్త బట్టలు వేయండి. కొత్త బట్టలు అన్నమాట. ఏంటి ఆ కొత్త బట్టలు అంటే, మనల్ని ఈ మురికి, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఎంత మురికి పాపంతో వచ్చాడు, మనం కూడా ఇలా పాపంలో ఉన్నప్పుడు యేసు రక్తంలో పరిశుద్ధాత్మ మనల్ని కడిగిన తర్వాత మనకి రక్షణ వస్త్రాన్ని తొడుగుతారన్నమాట. అందుకే యెషయా 61:10 దేవుడు నాకు రక్షణ వస్త్రాన్ని తొడిగి, ఉల్లాస వస్త్రాన్ని తొడిగి నన్ను ఆనందింపజేశాడు. ఐ డిలైట్ ఇన్ ద లార్డ్ ఫర్ హీ హ్యాస్ క్లోత్ మీ విత్ రోబ్ ఆఫ్ సాల్వేషన్. నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను, ఎందుకంటే ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని తొడిగాడు. మనకి రక్షణ వస్త్రాన్ని తొడుగుతారు. అందుకే మత్తయి 22 మరి వివాహానికి వచ్చిన ఒక వ్యక్తికి వివాహ వస్త్రం లేకపోతే, వివాహ వస్త్రం లేకుండా నువ్వు లోపలికి ఎట్లా వచ్చేసావు అని సేవకుల్ని పిలిచి ఆ రాజు ఏమంటాడంటే, ఇతన్ని తీసుకొని బయటికి తీసుకొని వెళ్ళి వెలుపలికి చీకటిలోనికి త్రోసేసేయండి, అక్కడ పండ్లు కొరుకుతూ ఉంటుంది అంటాడు. అంటే రక్షణ వస్త్రం అన్నమాట. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారనంటే, మన కొరకు రక్తం చిందడానికి, ఆ రక్తంలో మనం కడుక్కున్న దానికి. తర్వాత మనకి రక్షణ వస్త్రాన్ని ఇస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అప్పుడు ఈ రక్షణ వస్త్రంతో మనము యేసు ప్రభుతో కలిసి పరలోకానికి వెళ్తామన్నమాట. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుకోవాలండి. అప్పుడు ఆయన మనలో ద్రాక్షవల్లిలాగా ఉంటారు. మన ఆత్మ ఆయన ఆత్మతో అంటుకట్టబడుతుంది. అప్పుడు ఆయన ద్రాక్షవల్లి, మనం రెమ్మలు. ప్రతిరోజు ఆయన నుంచి మనం నీతి, కరుణ, ఆయన వాక్యంలోనే ఉంటుందన్నమాట నీతి, దాన్ని మనం ధరించుకుంటాం. నీతి వస్త్రాన్ని, కరుణ వస్త్రాన్ని మనం ధరించుకుంటాం అన్నమాట. లేకపోతే యేసు ప్రభు మనలోనికి రాకుండా, మనలోని మనలో జన్మించకుండా ఇమానుయేలు దేవుడుగా ఎలా ఉంటారు చెప్పండి. మరి దర్శన గ్రంథంలో మనం చూసినట్లయితే 3:20 అక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, లవోడీసియా సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నారు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ సంఘం చాలా చాలా ఈలోక విషయాల్లో ధనవంతులు అన్నమాట. వాళ్ళకి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది, సాఫ్ట్ వెల్వెట్ క్లోత్స్, ఉలెన్ క్లోత్స్ వాళ్ళు తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే దేశాలకి పంపిస్తారన్నమాట. అలాగే వాళ్ళకి కళ్ళకి ఒక మందు కూడా తయారు చేస్తారన్నమాట, ఆయింట్మెంట్, ఐ ఆయింట్మెంట్, అది కూడా అందరికీ పంపిస్తారు వాళ్ళు. కానీ అంత ధనం కలిగి ఉన్నారు ఈలోక విషయాల్లో, అయితే ఆత్మకి మాత్రం రక్షణ వస్త్రం లేదు. అప్పుడు యేసుప్రభు అంటారు, మీరు భాగ్యవంతులని అనుకుంటున్నారు, అయితే ఆత్మ విషయంలో మీరు ఎంత దిగంబరులో, ఎంత గుడ్డి వాళ్ళో మీకు తెలియడం లేదు. ఆత్మకి రక్షణ వస్త్రం లేదు. దేవుడు చూసినప్పుడు మన ఆత్మ కనబడుతుంది. ఎక్స్రే తీస్తే ఎలా చూడండి, బోన్స్ కనబడినట్లే. దేవుడు మనల్ని చూసినప్పుడు, దయాలు చూసినప్పుడు కూడా మన ఆత్మ యేసు రక్తంలో కడగబడకుండా, రక్షణ వస్త్రం లేకుండా ఉంటే మనం దిగంబరులుగా కనబడతామన్నమాట. నీవెంత దిగంబరుడవో, ఎంత గుడ్డివాడవో, ఎంత నిరుపేదవో నీకు తెలీదు. కనుక నీవు భాగ్యవంతుడకై బంగారాన్ని కొనుగోలు చేసుకో. నీ దిగంబరత్వాన్ని కప్పుకొనడానికి ధవళ వస్త్రాలు, తెల్లని మహిమ నీతి వస్త్రాన్ని కొనుగోలు చేయి. నీ కన్నులు బాగుపడడానికి ఒక మందు కొనుక్కో కన్నులకి అంటున్నారు. మీరు అందరికీ వస్త్రాలని పంపిస్తున్నారు కదా, ఓ ఫేమస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఒడిశాలో, మరి అయాయింట్మెంట్ ఉంది. కానీ మీ ఆత్మీయ స్థితికి, మీ కన్నులు ఆత్మీయ కన్నులు గుడ్డిగా ఉన్నాయి, మీకు ఒక మందు కావాలి కొనుక్కోండి. మీ ఆత్మ దిగంబరంగా ఉంది కనుక ధవళ వస్త్రాలని కొనుక్కోనండి మీరు అని చెప్పి ప్రభు చెప్తూ ఏమంటారంటే, నేను ద్వారం వద్ద నిలువబడి తలుపు తట్టుతూ ఉన్నాను, ఎవరైనా నా స్వరాన్ని విని ద్వారాన్ని తెరిచిన ఎడల
నేను లోనికి వస్తాను, అతనితో కలిసి భుజిస్తాను, అతడు నాతో కలిసి భుజిస్తాడు. మనతో కలిసి ఎవరండి భుజిస్తారు చెప్పండి? తండ్రి, మన మంచి ఫ్రెండ్స్ అనుకోండి, మన ఇంటికి వచ్చినప్పుడు మనతో కలిసి భుజిస్తారు. మన పిల్లలు మనతో కలిసి భుజిస్తారు కదా. నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఓలీవు పిలకల వలే ఉందురు అంటారు 128వ కీర్తనలు. యేసు ప్రభు ద్వారం యొద్ద నిలబడి తలుపు తడుచున్నాడు. చిన్నప్పుడు మేము పాటలు పాడేవాళ్ళం, మాకు సిస్టర్స్ నేర్పించారు. హృదయమనడి తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఆయన మన హృదయ ద్వారం యొద్ద నిలువబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరాన్ని విని తలుపు తెరిచిన ఎడల నేను లోపలికి వస్తాను. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉండడానికి లోపలికి రావాలని కోరుకుంటున్నాడు. బయట ఉండి తలుపు తడుచున్నాడు. ఆయన బయట ఎలా ఉండి తలుపు తడుచున్నాడో నేను ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను. ఇది నిజంగా జరిగిన సంగతి అండి. ఒకసారి యుద్ధం జరుగుతుందన్నమాట ఫ్రాన్స్కి, అలాగే మరి ఇంగ్లాండ్కి. అప్పుడు ఈ ఫ్రాన్స్ ఫ్రెంచ్ సైన్యం వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళకి దొరికిపోతారు. బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు దొరికిపోయినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే, ఫ్రెంచ్ వాళ్ళని, ఫ్రెంచ్ సైన్యాన్ని, సైనికుల్ని కొంతమందిని వాళ్ళు బందీలుగా తీసుకొని వాళ్ళ దేశంలో పెట్టేసుకుంటారన్నమాట. అయితే ఆ తర్వాత రెండు దేశాల మధ్యలో మరి టాక్స్ జరుగుతుంటాయన్నమాట. ఈ ఫ్రాన్స్ అధికారులు, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు, మా ఖైదీలను మాకు అప్పచెప్పండి, మరి ఎంత డబ్బు కావాలంటే ఇస్తాం, అలా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అయితే ఈ సైనికులు, ఒక సైనికుడికి కొత్తగా పెళ్ళవుతుందన్నమాట. యుద్ధానికి వెళ్తాడు, వెళ్ళలేక వెళ్తాడు తన భార్యకి, తన భార్య మ్యాగీ అన్నమాట. మ్యాగీకి టాటా చెప్తాడు, నేను తొందరలోనే వచ్చేస్తాను అని. ఆమె కూడా ఆయనని భర్తను విడిచిపెట్టడానికి ఎంతో బాధపడుతుంది. యుద్ధానికి వెళ్తాడు, మరి యుద్ధంలో అక్కడ శత్రువులకి దొరికిపోయి శత్రువుల చెరసాలలో 5 సంవత్సరాలు ఉంటాడు. కానీ 5 సంవత్సరాలు ఆయన భార్యను గురించి ఆలోచిస్తాడు. నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ప్రభు నన్ను పంపిస్తావు, నేను నా భార్యను చూడాలి, నాకు ఈ చెరలో నుండి విడుదలని దయచేయని. అప్పుడు చివరికి ఇంకా ఒక రోజు వచ్చేస్తుంది. వాళ్ళు ఖైదీ లిస్టుని డిస్ప్లే చేస్తారు చెరసాల్లో. ఇదిగో వీళ్ళందరూ మరి విడుదల చేయబడి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు, పంపబడుతున్నారు. ఆయన గబాగబా వచ్చి చూసుకుంటాడు. ఆ సైనికుడు, ఆయన పేరు ఉండదు. తర్వాత చాలా నిరాశ పడిపోతాడు. తర్వాత ఇంకో 2 డేస్కి ఇంకో మళ్ళీ లిస్టు పెడతారు. ఆ సెకండ్ లిస్టులో ఫస్ట్ పేరు ఆయనది ఉంటుంది అన్నమాట. సో మీరందరూ కూడా రిలీజ్ అయిపోయి జైల్లో నుంచి విడుదల గావించబడి తిరిగి వెళ్ళిపోతున్నారు. చాలా సంతోషం అన్నమాట. సంతోషంగా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్తారు కదా, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళ కాలనీ వచ్చేస్తుంది. కాలనీలో చివరి ఇల్లు, అక్కడంతా కొంచెం మట్టి, అదంతా దాటుతూ ఉంటాడు. మ్యాగీ ఏం చేస్తుందో, నా కొరకు ఏం చేస్తుందో, వేచి ఉండొచ్చు కదా, నా కోసం వేచి ఉంటుంది, చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు కౌగిలించుకోవాలి, ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలి అనుకుంటాడు. అనుకుని ఆ ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా వచ్చినప్పుడు తలుపు మూసివేయబడి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆయన తలుపు కొడతాడు, మ్యాగీ అని తలుపు కొడతాడు. మ్యాగీ, మ్యాగీ, మై హనీ, తలుపు తెరు అని చెప్పి. అప్పుడు ఆమె నడుచుకుంటూ వస్తుంటే ఆమె అడుగుల చప్పుడు కూడా వింటాడు. ఆయనకు చాలా ఆనందం. అవే అడుగులు, నా ప్రియమైన భార్య అడుగులు అని చెప్పేసి. అప్పుడు ఆమె వచ్చి తలుపు తీస్తుంది. ఈయన కౌగిలించుకుందామని అనుకుంటాడు అన్నమాట. నా భార్య కూడా నన్ను చూడగానే వచ్చి నన్ను కౌగిలించుకుంటుందని, మ్యాగీ అని ఇట్లా తలుపు తీయగానే మ్యాగీ మై డార్లింగ్ అని చేతులు చాస్తాడు. ఆమె తలుపు తీయగానే, భర్తను చూడగానే ఆమె ఫేస్ మారిపోతుంది. మారిపోయి వెంటనే డోర్ వేసేస్తుంది అన్నమాట. ఈయనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఏం జరిగింది అని. ఏం జరిగిందంటే అక్కడ లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడన్నమాట. అందువల్ల ఈయనని లోపలికి ఆమె ఆహ్వానించలేకపోయింది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆయనకి గుండె బ్రద్దలైపోతుంది. లోపల ఇంకొకరు ఉన్నారు. యేసు ప్రభు గురించి ఈరోజు నేను చదువుతున్నాను లూకాస్ వార్తలో 2:7లో. మరియ తల్లికి నొప్పులు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఆయన తలుపు కొడుతూ ఉన్నాడు. జోజప్ప గారు ఎవరైనా
ఎవరైనా తలుపు తీస్తారా అని. ఎవ్వరు స్థలం లేదు స్థలం లేదు స్థలం లేదు అని చెప్పారు. వేరే వాళ్ళు ఉన్నారు, స్థలం లేదు. అప్పుడు పశువుల పాకలోనికి తీసుకొని వెళ్తాడు. యేసు ప్రభు కూడా మన హృదయం అనే తలుపుని కొట్టినప్పుడు మన లోపల ఇంకొకరు, సైతానికి సంబంధించిన ఇంకొక వ్యక్తి ఉండి మనం యేసు ప్రభుకి ద్వారాన్ని మూసేసి ఆయన హృదయాన్ని బద్దలు చేస్తూ ఉన్నామా? ఆ సైనికుడు హృదయం బద్దలైపోతుంది ఆయన తెలుసుకున్నప్పుడు, తన భార్యతో ఇంకొకరు ఉన్నారని తెలుసుకున్నప్పుడు. మన హృదయంలో యేసు ప్రభు కాకుండా ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? ఆ వ్యక్తి మనకి యేసు ప్రభు కంటే ఎక్కువ. మనుషులే కావచ్చు, లేదా సీసాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది అని నేను చెప్పడం లేదు. కానీ యేసు ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి. ఇమానుయేలు దేవుడుగా ఆయనని మనం ఆహ్వానించాలి. ఆయన మన లోపలికి వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడు? తలుపు తీసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ అంధకార శక్తులు, ధనాశ కావచ్చు, సీస కావచ్చు, లేకపోతే వ్యభిచారం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, నీ హృదయాన్ని ఆక్రమించుకున్నది, ఆయన అన్నిటినీ బయటికి పంపించేసి ఆయన రాజుగా ఉంటాడు. మనం ఆహ్వానించాలి, సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్. మనుష్య కుమారుడు సైతాను కృత్యములను లైన్ చేయడానికి వచ్చాడు. మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించాలి. స్థలం లేదు అని చెప్పకూడదు. నేను కొన్ని కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు, చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయన్నమాట, అమ్మ ఒక చిన్న ప్రేయర్ రూమ్ పెట్టచ్చు కదా, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే స్కూల్ పిల్లలకి, స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్కి, స్టాఫ్కి, పేరెంట్స్ అందరూ మెల్లగా రక్షణలోకి వస్తారు దేవుని సన్నిధి. లేవండి, క్లాసెస్ లేవంటారు. 5,000 మంది ఉంటారు స్కూల్లో స్టూడెంట్స్, కానీ ప్రేయర్ కోసం మాత్రం ప్లేస్ లేదని చెప్తారు. నేను అనుకుంటాను అప్పుడేమో కానీ ఇప్పుడు అలాగే అయిపోయిందని. ఇలా ఏమో కానీ మన హృదయం మాత్రం ఆయనకి ఇచ్చేయాలండి. ఆ సైనికుడి హృదయం బద్దలైనట్లుగా యేసు ప్రభు హృదయాన్ని మనం బద్దలు చేయకూడదు. మనలోనికి ఆహ్వానిస్తే ఆయన మన లోపల ఏమున్నాయో సైతానికి సంబంధించినవి, అనారోగ్యాన్ని కలుగజేసే దుష్టశక్తులు, త్రాగుడు, లేకపోతే వ్యభిచారం, లేకపోతే సినిమాలు, వ్యర్థమైన మాటలు, తిండిబోతుతనం, సోమరితనం, ఏదైనా గర్వం, అన్నిటినీ కూడా ఆయన బయటికి పంపించేస్తాడు. యేసు ప్రభు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆయన తాళ్ళు తీసుకొని కొరడాల్లాగా చేసి అక్కడ అందరూ మరి వ్యాపారం చేస్తున్న వాళ్ళని బయటికి పంపించి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. ఆ తర్వాత అదే దేవాలయంలో ఆయన సువార్తను బోధిస్తాడు. ఈ దేవాలయం ఏంటంటే మన దేహం అన్నమాట. ఇమానుయేలు దేవుడు మన హృదయంలో రాజుగా ఉండాలి, మనల్ని ఆయన పరిపాలించాలి. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిపాలిస్తే మన ఆలోచనలు పరిశుద్ధంగా రాజు, రాయల్ థాట్స్ వస్తాయన్నమాట. మంచి ఆలోచనలు, రాచరికపు గురుకులం, మన కోరికలు కానీ మన చూపులు అన్నీ కూడా రాజవంశానికి చెందినట్లుగా ఉంటాయన్నమాట. అలా మనల్ని తనతో పాటు రాజులుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన మన హృదయాల్లో నివాసం ఏర్పరచుకునుగాక, విశ్వాసం ద్వారా మనల్ని పరిపాలించును, మన కుటుంబాల్ని పరిపాలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పర్లోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ లోకాన్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభుని మా కొరకు నైనా బలిగా అర్పించడానికి పంపించినందుకు వందనాలు. ఇమానుయేలు దేవునిగా యేసయ్య, మా హృదయాల్లో నివసించండి, మమ్మల్ని పరిపాలించండి. మీరు ప్రభువులకి ప్రభు, రాజులకి రాజు ప్రభు. మా హృదయం అనే సింహాసనం మీద మీరు రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా ఉండి పరిపాలించండి. మా కుటుంబాలని పరిపాలించండి పరిశుద్ధుడైన దేవ. పరిశుద్ధ వస్త్రంతో మమ్మల్ని కప్పండి ప్రభు. నీతితో, న్యాయంతో మమ్మల్ని పరిపాలించండి. మా దేశాన్ని పరిపాలించండి ప్రభు. మీ రాజ్యం మా దేశంలో వచ్చునుగాక ప్రభు, కాథలిక్ చర్చిలో వచ్చునుగాక, ప్రపంచంలో వచ్చునుగాక. భూమి ఆకాశములన్నీ నీవే ప్రభు. ఇహ పరములందు నీకు అధికారం ఇవ్వబడినది కనుక మీ అధికారానికి నాయన మేము లోబడి ఉంటున్నాం ప్రభు. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం నెరవేరునుగాక.
ఇమానుయేలు దేవునిగా మాతో ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని. క్రిస్మస్ శాంతి, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభిషేకం మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇమానుయేలు దేవుడుగా యేసు ప్రభు మీతో ఎల్లప్పుడూ ఉండి మిమ్మల్ని కాచి కాపాడుతురుగాక. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్.